అన్యాయం ఎదురైతే అతని మౌనం ఓ విస్ఫోటనం, అణిచివేత ఎక్కువైతే అతని ఆలోచన ఓ పోరాట పర్వం. మరణం కూడా ఓడిపోయింది ఆ ఆశయం ముందు. స్వతంత్ర ఉద్యమం నుండి స్వరాష్ట్ర సాధన వరకు పోరాట వంతెనపై ప్రాణాలను పణంగా పెట్టి ఆత్మార్పణం చేసి ఆశయాన్ని సాధించిన అమరజీవి. మహాత్ముని అడుగు జాడల్లో నడుస్తూ అరవం వాళ్ల అహంకార ధోరణిని నిరాహార దీక్షతో నీరుకారించి మద్రాసి మాయ చెర నుండి ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని కాపాడి అమరుడైన ఆంధ్రుల ముద్దుబిడ్డ పొట్టి శ్రీరాములు. పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16 మద్రాసు జార్జ్ టౌన్ అళ్లాపిళ్లే వీధిలోని 165వ నెంబరింటిలో జన్మించారు. గురవయ్య, మహాలక్ష్మమ్మ పుణ్య దంపతులు వీరి తల్లిదండ్రులు. వారి పూర్వీకులది ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పడమటిపాలెం గ్రామం. కాని మద్రాసులోనే పుట్టి పెరగడంతో అతని ప్రాథమిక విద్య, ఉన్నత విద్య కలిపి దాదాపు 20 ఏళ్ల వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసులోనే జరిగింది. చదువుకున్న రోజుల్లోనే ఆంగ్లేయుల అరాచకాలను ఏమాత్రం సహించేవాడు కాదు. అప్పటికే దేశంలో ముమ్మరంగా సాగుతున్న స్వతంత్ర ఉద్యమం, దానికి నాయకత్వం వహిస్తున్న మహాత్మాగాంధీ గారి ప్రభావం పొట్టి శ్రీరాములపై బలంగా ఉండేది. చదువుకున్న రోజుల్లో విద్యార్థిగణంతో స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. తర్వాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగ్ చదివాడు. చదువు పూర్తయిన తర్వాత గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వేలో చేరి దాదాపు 4 ఏళ్లు అక్కడ ఉద్యోగం చేశాడు. తర్వాత ఇంటివారి ప్రోద్బలంతో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయ్యి పండంటి సంతానం కలిగింది. తీరా 1928లో వారికి కలిగిన బిడ్డ చనిపోయాడు. తర్వాత కొద్ది రోజులకే అతని భార్య కూడా చనిపోయింది. తన భార్య, బిడ్డ ఇద్దరూ చనిపోవడంతో అతను తీవ్ర మథనంలోకి జారాడు. ఎట్టకేలకు 25 ఏళ్ల వయస్సు కలిగిన శ్రీరాములు జీవిత సుఖాలపై విరక్తి చెంది ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆస్తిపాస్తులను తల్లికి, అన్నదమ్ములకు పంచిపెట్టి గాంధీజీ అనుయాయిగా సబర్మతి ఆశ్రమం చేరాడు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు. దేశ స్వాతంత్రం కొరకు తన జీవితాన్ని అంకితం చేసి గాంధీజీ సిద్ధాంతాలతో ఏకీభవించిన పొట్టి శ్రీరాములు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు జైలు శిక్ష అనుభవించాడు. తర్వాత మళ్లీ 1940 దశకంలో దేశంలో స్వతంత్ర ఉద్యమం తారాస్థాయికి చేరింది. 1942 సంవత్సరంలో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని చురుగ్గా వ్యవహరించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడం వల్ల 3 సార్లు జైలు శిక్ష అనుభవించాడు. 1985లో ప్రచురింపబడిన ఆంధ్ర ఉద్యమం కమిటీ అధ్యయనంలో పొట్టి శ్రీరాములు మహాత్మాగాంధీల మధ్య అనుబంధం గురించి ప్రస్తావిస్తూ సబర్మతి ఆశ్రమంలో శ్రీరాములు సేవ చారిత్రాత్మకమైనది, ప్రేమ, వినయం, సేవ, నిస్వార్థతలు మూర్తిభవించిన స్వరూపమే శ్రీరాములు. అతని గురువు ప్రపంచానికే గురువు. సత్యాన్ని, అహింసను ఆరాధించే ప్రేమమూర్తి, దరిద్ర నారాయణుల ఉద్దతికి అంకితమైన మహానుభావుడు. శ్రీరాములు తన కర్తవ్య దీక్షలను ఉత్సాహంగా నిర్వహిస్తూ ఆశ్రమంలో అందరి మన్ననలను, గాంధీజీగారి ఆదరాన్ని చూరగొన్నాడు అని ఆయన కృషిని ప్రకటించింది. ప్రాంతీయ భేదాలకు తావు లేకుండా దేశంలో ఎక్కడైనా ఒకే అంకితభావంతో దేశం కోసం, దేశ ప్రజల కొరకు పాటుపడేవాడు. గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్లోను, ఆంధ్రాలో కృష్ణా జిల్లాలోని కొమరవోలులోని గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అక్కడి నుండి కొమరవోలులో ఏర్నేని సుబ్రహ్మణ్యం నెలకొల్పిన గాంధీ ఆశ్రమంలో చేరాడు. 1943లో ఆంధ్ర ప్రాంతంలో గాంధీ ఆశయాల ఆచరణలో భాగంగా నెల్లూరు జిల్లాలో చరఖా వ్యాప్తికి కృషి చేశాడు. కులమతాల పట్టింపులు లేకుండా ఎవరింట్లోనైనా భోజనం చేసేవాడు. 1946లో నెల్లూరు మూలపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో హరిజనుల ప్రవేశం కోసం నిరాహార దీక్ష భూని సాధించాడు. మరోసారి నిరాహార దీక్ష చేసి మద్రాసు ప్రభుత్వం చేత హరిజనోద్ధరణ శాసనాలను ఆమోదింపచేశాడు. దీని ఫలితంగా వారంలో కనీసం ఒకరోజు హరిజనోద్ధరణకు కృషి చేయవలసిందిగా ప్రభుత్వం కలెక్టర్లకు ఉత్తర్వులిచ్చింది. గాంధీజీకి శ్రీరాములు అంటే ప్రత్యేకమైన అభిమానంతో పాటు అతని మంకుతనం మీద కాస్త చిరాక్ కూడా ఉండేది. శ్రీరాములు వంటి కార్యదీక్షాపరులు 10 మంది ఉంటే 1 సంవత్సరంలోనే స్వతంత్రం సాధించవచ్చునని గాంధీజీ అనేవాడు. 1946 నవంబర్ 25న ఈ గాంధీ శిష్యుడు మద్రాసు ప్రావిన్స్లోని అన్ని దేవాలయాల్లోనూ హరిజనులకు ప్రవేశం కల్పించాలని ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు. కొద్ది రోజుల్లోనే స్వాతంత్ర్యం రావచ్చునన్న ఆశాభావంతో కాంగ్రెస్ నాయకులు, సభ్యులందరి దృష్టి ఆ స్వాతంత్రోద్యమంపైనే ఉంది. కనుక
శ్రీరాములు దీక్షను మానుకోవాలని వారు సూచించినా అతను వెనకపోయేసరికి ఇక వారు గాంధీని ఆశ్రయించారు. ఎలాగో గాంధీ శ్రీరాములకు నచ్చజెప్పి దీక్ష విరమింపజేశాడు. స్వాతంత్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొని తన వంతు పాత్ర పోషించారు పొట్టి శ్రీరాములు. ఎట్టకేలకు 1947 ఆగస్టు 15 దేశానికి స్వతంత్రం లభించింది. దేశానికి స్వతంత్రం లభించాక పొట్టి శ్రీరాములు రాజకీయాలలో ప్రవేశించాడు. ఆంధ్ర కాంగ్రెస్ కమిటీలో సభ్యునిగా ఉండి క్రియాశీల పాత్ర పోషించారు. ఆంధ్ర ప్రాంతం మద్రాసులో భాగంగా కలిసి ఉండేది. తెలుగు అరవం కలగలిపి ద్రావిడ రాజ్యంగా ఉండేది. కానీ మద్రాసీలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో ముందుండేవారు. అది కాస్త భాషాపరంగా విభేదాలు మొదలయ్యాయి. రాను రాను ఆంధ్ర ప్రాంత ప్రజల్లో అసహనం మొదలై అది ప్రత్యేక రాష్ట్ర భావనకు దారితీసింది. రాను రాను మద్రాసు ప్రాంతీయులకు తెలుగువారి పట్ల వివక్షత పెరిగింది. ఆంధ్ర రాజకీయ నాయకులలో కూడా విభేదాల మూలంగా పరిపూర్ణమైన అవగాహన లేక ప్రజల్లో అయోమయ పరిస్థితులు ఉండేవి. ఆంధ్ర ప్రాంత రాజకీయాల్లో కూడా పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. శ్రీబాగ్ వడంబడిక అనంతరం తెలుగు ప్రజల్లో కూడా ప్రత్యేక రాష్ట్ర వాంఛ పెరిగింది. ఎన్నో పరిణామాల అనంతరం పొట్టి శ్రీరాములు గారే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నారు. మద్రాసు రాజధానిగా ఉండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో 1952 అక్టోబర్ 19 బులుసు సాంబమూర్తి ఇంట్లో నిరాహార దీక్ష ప్రారంభించాడు. చాలా మామూలుగా ప్రారంభమైన దీక్ష క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ మాత్రం దీక్షను సమర్థించలేదు. ప్రజలు మాత్రం శ్రీరాములకు మద్దతుగా సమ్మెలు, ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వం మాత్రం రాజకీయ నాయకుల సమన్వయం లోపంతో రాష్ట్రం ఏర్పాటు దిశగా విస్పష్ట ప్రకటన చేయలేదు. ఎవరెన్ని ప్రలోభాలు చూపెట్టినా అస్సలు తలొగ్గక తన దీక్షను కొనసాగిస్తూనే ఉన్నాడు. రోజురోజుకు ఆరోగ్యం క్షీణిస్తూ ఉన్నా శ్రీరాముల్లో మనోధైర్యం మాత్రం మరింత పెరుగుతూ ఉండేది. తన ఆరోగ్యానికి ఏమీ ఢోకా లేదని ఆయన ఉత్తరాల్లో పదే పదే చెప్పేవారు. నవంబర్ 27 నాటికి శ్రీరాములు ఇంట్లోనే కొద్ది కొద్దిగా తిరుగుతూ అవసరాన్ని బట్టి మాట్లాడుతుండేవాడు. ఆ తర్వాత అతని ఆరోగ్యం క్రమంగా క్షీణించసాగింది. వార్తాపత్రికల్లో ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమయ్యేది. డాక్టర్లు వచ్చి రక్త పరీక్షలు కూడా చేశారు. నిద్రపోయే సమయంలో తప్పితే ఆయనకు ఎల్లప్పుడూ నోట్లో లాలాజలం కారుతూ ఉండేది. నిమిష నిమిషానికి చొంగ కారుతుండేది. తరచూ వాంతులయ్యేవి, ఎక్కిళ్ళు, తుమ్ములు వచ్చేవి. అప్పటికే ఆయన అలసిపోవడం, పైగా వాంతులు, తుమ్ములతో మరింత కష్టంగా ఉండేది. డిసెంబర్ 5 నాటికి ఎక్కిళ్ళు, తుమ్ములు తగ్గినా శీత విరోచనాలు మొదలయ్యాయి. దాంతో మరింత నీరసించారు. శిబిరంలోని అందరూ గాబరాపడ్డారు. నిరాహార దీక్షకు కూర్చునే ముందే ఆయన రోజుకు 3 నీటిలో నిమ్మకాయ రసం, కొంచెం తేనె కలిపి తీసుకుంటానని ప్రకటించారు. ఇప్పుడు అవి కూడా వాంతులైపోయేవి. కొన్ని కొన్ని సందర్భాల్లో నెత్తురు పడేది. ఇక ఆత్మార్పణ 2 ఉందనగా శ్రీరాములు పూర్తిగా లేవలేని, మాట్లాడలేని స్థితికి వచ్చారు. డిసెంబర్ 4 కావడంతో విపరీతంగా చలి, దాంతో ఆయన వణుకుతుంటే ఎప్పుడూ చొక్కా వేసుకొని శ్రీరాములకు చొక్కా తొడిగారు. ఆయన బాగా నీరసించిపోవడంతో గ్లూకోజ్ ఇవ్వాలని డాక్టర్లు చెప్పారు. అప్పటికే మాట్లాడలేని స్థితిలో ఉన్న శ్రీరాములు వద్దని చేయి ఊపుతూ సూచించారు. ఉద్యమం ఉధృతం కావడం, ప్రభుత్వం స్పందించకపోవడం, ఆయన రోజురోజుకు నీరసం కావడంతో ఓ రోజు బులుసు సాంబమూర్తి నరసింహులతో మాట్లాడారు. క్రమక్రమంగా దేహం బలహీనమై స్పృహ తప్పిపోయినా దీక్ష నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకున్నారు. స్పృహ లేనప్పుడు ఎవరూ బలవంతంగా ఇంజెక్షన్ల ద్వారా ఆహారం ఎక్కించరాదని ఆయన చెప్పారు. అప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లను ఆయన వ్యతిరేకించారు. చివరికి 58 పోరాట అనంతరం 1952 డిసెంబర్ 15 అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు తన ఆశయ సాధనలో ప్రాణాలర్పించి అమరజీవుడయ్యాడు. ఆగ్రహావేశాలైన ప్రజలు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. మద్రాసులో జరిగిన ఆయన శవయాత్రలో నినాదాలతో ప్రజలు ఆయన త్యాగ నిరతిని కొనియాడారు. తదుపరి జరిగిన పరిణామాలలో మద్రాసు నుండి విశాఖపట్నం వరకు ఆందోళనలు, హింస చెలరేగాయి. పోలీస్ కాల్పుల్లో ప్రజలు మరణించారు. చివరికి డిసెంబర్ 19 ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తూ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రకటన చేశాడు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే ఒక్కరోజు కూడా ఆంధ్రులు మద్రాసులో రాజధాని పెట్టుకోవడానికి వీల్లేదని, మర్నాడే వెళ్లిపోవాలని చక్రవర్తుల రాజగోపాలాచారి తెగేసి చెప్పాడు. గత్యంతరం లేక కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1 ఆంధ్ర రాష్ట్రం ఏర్పరిచారు. బళ్ళారి, బరంపురం, హోస్పేట, తిరువళ్లూరు లాంటి తెలుగు ప్రాంతాలు కూడా వదులుకుని ఆంధ్ర రాష్ట్రం ఏర్పరిచారు.
అతని త్యాగానికి గుర్తుగా మద్రాసు మైలాపూరు రాయపేట హైరోడ్డులో శ్రీరాములు అమరజీవి అయిన 126వ నెంబర్ ఇంటిని ఆయన స్మృతి చిహ్నంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపాడుతోంది. ఈ మహనీయులు జ్ఞాపకార్థం రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించింది. నెల్లూరు జిల్లా పేరును 2008లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చారు. ఆయన కృషి అనన్య సామాన్యం, ఆ పోరాటం ఓ చరిత్ర. ఆంధ్రుల ఆత్మాభిమానం పునాదులపై ఎగరేసిన ఆత్మ గౌరవ కీర్తి పతాక అతను. పుట్టిన నాటి నుండి ఆంధ్రగడ్డపై అందరి హృదయాల్లో అమరుడై నిలిచే వరకు దేహం అణువణువున దేశానికర్పించి 58 రోజుల నిర్విరామ నిర్విఘ్నంగా సమరం సాగించిన పొట్టి శ్రీరాములు తెలుగు నేలపై ఎప్పటికీ అమరం. జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. అలాగే మీరు ఏదైనా విషయాన్ని మా నుండి వీడియో రూపంలో చూడాలనుకుంటే దయచేసి కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు.